In a press meet, a Mukia with Desmo, Dalitil Tetramane, TDP Naikul, Inca, Yamatu, Takis Gord, Ledanedi, Nanapne, Rajakumari Garu, Wakapudu, Mahila Commissioner, Gabuda Panjasunar, Ainapati Koda, Mangalikit Lang, Security, each in Yasani, Mahila Yasiyama, Mahila Leani Koda Chodakunda, Thought Mahila and Apriki Koda. దరిద్రము అనే మాట ఎస్సీలది అంత దరిద్రము అనే మాట అది ఎంత బాధాకరమైన విషయము అంటే ఎస్సీలంటే అంత దరిద్రంగా కనిపిస్తున్నారా మీకు ఓటు బ్యాంక్ అప్పుడు మాత్రమే ఎస్సీలని మనం ఉద్దరిస్తామనేది మీరు స్టేజీల మీద డయాసిల మీద మీటింగుల మీద మాట్లాడుతమే కానీ ఏదన్నా పదవుల అనే విషయానికి వచ్చేసరికి ఎస్సీని ఎప్పుడు కూడా మీరు ముందంజలో పెట్టనలేదు ఈనాడు మరి మా జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఎస్సీలకి మహిళలకైతేనేమి ఎస్సీ లీడర్లకైతేనేమి ఎమ్మెల్యేలకి ఈనాడు ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు అలాగే ఉప ముఖ్యమంత్రికి ఎంతమందికి ఇచ్చారు మరి మీరు చేస్తున్న మీ పరిపాలనా కాలంలో ఏనాడు కూడా ఎస్సీల్ని ముందంజలో ఉంచడానికి అసలు ఎప్పుడూ కూడా మీరు అవకాశం ఇవ్వలేదు సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఎస్సీల్గా ఎవరైనా పుట్టడానికి ఎవరైనా ఇష్టపడతారా అనేది చంద్రబాబు నాయుడు మీ నాయకుడు చెప్పిన మాట అలాగనే చింతంనేని ప్రభాకరు మీకెందుకురా అధికారం అని చెప్పేసి ఆయన విర్రవీగ మాట్లాడిన మాట మరి ఈనాడు మహిళ లీడర్ అయినప్పటికీ కూడా కమిషనర్గా పనిచేసిన ఆమె ఇవాళ మళ్ళీ ఎస్సీ మహిళని తిట్టడం అనేది చూస్తూ పోతే మీకు ఇంకా ఏమాత్రం పొగరు తగ్గలేదు అనడంలో ఎలాంటి సందేహము లేదు మీరు చెలో ఆత్మకూరు సభకు వెళ్ళేటప్పుడు మీకు సెక్యూరిటీ ఇచ్చిన మహిళల్ని ఈ విధంగానైనా మీరు గౌరవించేది అసలు మీరు మహిళల పట్ల ఎందుకు ఇంత చిన్నచూపు చూస్తున్నారు ఎస్సీల పట్ల ఎందుకు ఇంత చిన్నచూపు చూపిస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాము ఇలాగే మీరు చేసుకుంటూ పోతే గత ఎలక్షన్లో అందరూ బుద్ధి చెప్పారు ఎస్సీలు మెయిన్గా మీకు బుద్ధి చెప్పారు ఇంకా రాబోయే ఎలక్షన్స్లో అసలు మీరు ఏమాత్రమో కూడా పూర్తిగా తుడిచిపెట్టి ఆ 23 ఎమ్మెల్యేలు కూడా మీకు మిగలరండి ఇలాగే మీరు ప్రజా సమస్యల్ని మీరు ఏమాత్రం పట్టించుకోలేదు ప్రజల బుద్ధి చెప్తున్నారు అయినా ఇంకా మీరు అదే పందాన్ని మీరు కొనసాగిస్తున్నారు అంటే మరి ఇంకా మీరు ఎంతటి వినాశనానికి గురవుతున్నారు అనే దాంట్లో ఎలాంటి సందేహమూ లేదు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి ఎస్సీల్ని ఒకనాడు యొక్క రాజ్యాంగంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీల యొక్క ఏ రకమైన సమస్య స్థానాన్ని కల్పించారు ఎస్సీలు ఏమాత్రం వెనకబడిలో లేరు మీకంటే కూడా ముందు స్థానంలోనే ఉన్నారు ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు ఇవాళ ఉన్నారు అంటే మరి అదంతా కూడా అంబేద్కర్ యొక్క చలవే ఎంత అభివృద్ధి చెందుతున్నారు అయినప్పటికీ కూడా మీరు ఎస్సీలు ఇంకా ఇంకా అడుగంట స్థానాల్లోకి మీరు నెట్టి వేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా ఇంకా మీరు మీ యొక్క పార్టీ ఎప్పటికీ కూడా ముందుకు రాదు అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మీకు నేను హెచ్చరిస్తున్నాను ఇప్పటికైనా సరే మీరు బుద్ధి తెచ్చుకోండి బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుతున్నాను ఎస్సీలకు క్షమాపణ చెప్పినప్పుడు మాత్రమే ఏమాత్రమైనా సరే మేము ఆలోచించే పరిస్థితిలో ఉంటాం తప్ప ఆవిడని ఖచ్చితంగా మీరు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే ఆవిడని మీరు శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఎస్సీలు అనేవాళ్ళు ఏమాత్రం తక్కువ కాదండి ఎస్సీలు లేకపోతే ఎవరు కూడా ఎక్కడ పనిచేయడం కానీ వీళ్ళలో పాసి పని చేసేది ఎవరు పొలం పనులు చేసేది ఎవరు వీళ్ళందరూ కూడా మీకు దానికి మాత్రమే కావాలి కానీ మేము పై స్థాయిలో ఉండడానికి ఏమాత్రం కూడా మీరు ఇష్టపడట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఎస్సీలు రాబోయే రోజులు కూడా తగిన బుద్ధి చెప్తారని మేము హెచ్చరిస్తున్నాము ఈనాడు మీ యొక్క అధికారంలో మీ యొక్క నాయకులుగా ఉండే జూపుడు ప్రభాకర్ గారు కానీ కార్పూడి శివాజీ కానీ ఏం చేస్తున్నారు ఎస్సీలు తిడతా ఉంటే మీరు నోరు మూసుకొని సిగ్గు లేకుండా ఉన్నారు అంటే ఇక మీరు ఎస్సీలు కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను మీరు కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు ఏమాత్రం మానాభిమానాలు ఉంటే మీరు రాజీనామా చేసి ఎస్సీల వైపు వచ్చి పోరాడాల్సిందిగా కోరుతున్నాము ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి